వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమూర్తి రాండి. మరి మొదటిసారి మన వీడియో చూసారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మరి చాలామంది అడుగుతున్నారండి, సార్ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏమైనా మీ బుక్స్ పరంగా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా 28వ తేదీ మనకు తెలుగు భాషా దినోత్సవం అయిపోయింది సార్, మరి మీరు తెలుగు ఫ్యాకల్టీ అయ్యింది, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఏ ఒక్క ఆఫర్ కూడా ప్రకటించలేదు, ఎందుకు సార్ మేము అనేసి చాలామంది అడుగుతున్నారండి. మరి వాళ్ళందరి కోరిక మేరకు అండ్ ఈరోజు రాఖీ పౌర్ణమి ఈ రెండు వేడుక సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక చిన్న సహాయం అయితే, ఒక చిన్న కానుక అయితే నా నుంచి ఇవ్వదలుచుకున్నానండి. మరి నన్ను అన్నగా భావించేటువంటి చెల్లెళ్ళకు, మరి అలాగే నా తమ్ముళ్ళకు, అలాగే నాకంటే వయసులో పెద్దవాళ్ళు అంటే మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి మీకు సంబంధించి ఇక్కడ నేను ఇస్తున్న ఒక చిన్న కానుక ఏంటి అంటే, మనం ఇక్కడ ఎస్ కాంపిటేటివ్ పబ్లికేషన్ తరఫున మనం ఒక మెటీరియల్ అనేది రూపొందించడం జరిగిందండి. మరి ఇందులో ఈ పుస్తకాన్ని అంతా కూడా కంటెంట్ గ్రామర్ అంతా కూడా ప్రిపేర్ చేసింది ఎవరంటే నేనే అండి. మరి దీనికి సంబంధించిన ఫుల్ అప్డేటెడ్ వ్యాకరణం మనకు న్యూ టెక్స్ట్ బుక్స్లో చూడండి, వ్యాకరణం అంశాలను కూడా పూర్తిగా పెట్టేసి 8th క్లాస్ వరకు పూర్తి న్యూస్ పేపర్స్ పెట్టాను. మరి 9th 10th ఓల్డ్ పెట్టాను. మరి ఇంకా ఏంటి సార్ అంటే, మరి 9th క్లాస్లో న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను కూడా, వ్యాకరణ అంశాలను కూడా ఇందులో చేర్చడం అనేది జరిగిందండి. ఈ పుస్తకాన్ని మీరు చదివారు అంటే మాత్రము డిఎస్సికి సంబంధించి 100 to 100% మీరు సక్సెస్ అయినట్లే తెలుగు సబ్జెక్టులో మాత్రం. ఎందుకు సార్ ఇంత కాన్ఫిడెంట్ అంటే, ఈ పుస్తకం నేను ఒక్కరోజు రాసింది కాదండి, 1 ఇయర్ పైగానే ఈ పుస్తకమే ఏకాగ్రత పెట్టి ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ పుస్తకం మీరు చదివారు అంటే మాత్రం మీకు 100% మార్క్ అనేది గ్యారంటీగా మీకు సొంతమవుతాయండి, దాంట్లో నో డౌట్. మరి ఎంత సార్ మాలు ఈ పుస్తకం మీరు ఎలా ఇచ్చారంటే, మనం ఇంతవరకు దీన్ని గతంలో 320కి ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగిందండి. మరి చాలామంది ఇక్కడ, సార్ కాస్ట్ తగ్గించండి, సార్ బుక్ ఏమో బాగుంది మరి కాస్ట్ తగ్గించండి సార్, మా ఫ్రెండ్స్కు అడుగుతున్నారు ఎలా సార్ మేము తీసుకున్నాం, మా ఫ్రెండ్స్ కూడా కాస్ట్ తగ్గించండి సార్ వాళ్ళు అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు సార్ అని చాలామంది అడుగుతున్నారండి. మరి వీళ్ళకి సంబంధించి ఒకే ఒకటి ఏంటంటే, ఈ పుస్తకాన్ని చాలామంది అడుగుతున్న సందర్భంగా అండ్ ఈ రాఖీ పౌర్ణమి అండ్ మరి లాస్ట్ టూ డేస్ బ్యాక్ అంటే ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీకు ఈ పుస్తకాన్ని ఎందుకు ఇవ్వదలుచుకున్నానంటే మాత్రమే ఈ పుస్తకాన్ని నేను ఇవ్వదలుచుకున్నానండి. మరి 8వ తేదీ వరకు సార్ అంటే సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఈ పుస్తకం ఎవరైతే తీసుకుంటారో మరి వాళ్ళకందరికీ కూడా ఈ పుస్తకాన్ని డైరెక్ట్ మీ ఇంటికే డోర్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం అనేది జరగదు. మరి అండ్ ఇంకోటి ఏంటి సార్ అంటే, ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి భారీ ఆఫర్గా చెప్పాలంటే, మరి తెలుగు కంటెంటు, తెలుగు వ్యాకరణము, తెలుగు మెథడాలజీ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం అనేది మన యాప్లో అందజేస్తున్నానండి. ప్రతి ఒక్క విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. వన్స్ ఒక్కసారి మన బుక్ చదివారు అంటే మాత్రం మీరు తెలుగుకు సంబంధించి 100% మార్కులు సాధించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఫుల్ అప్డేటెడ్ న్యూ సిలబస్తో ఉన్నటువంటి మెటీరియల్, మొట్టమొదటి మెటీరియల్ ఏదంటే మందే అండి, అండ్ స్టాండర్డ్ మెటీరియల్ ఏదన్నా కూడా మందే, ఇది దానికి సంబంధించి. సార్ మరి చాలామంది అడుగుతున్నారు, ఆగస్ట్ అయిపోయింది సార్ కట్ అన్నారు డిఎస్ అన్నారు, దాని గురించి ఏమి ప్రస్తావన లేదు అండి. నేను చాలామంది అడిగారు సార్, సార్ ఆగస్ట్ 29 టెట్ నోటిఫికేషన్ వదులుతారంట కదా, మరి ఈరోజు రేపులో దీని సార్ టెట్కి సంబంధించి ఏదో ఒక క్లారిటీ వస్తుంది అంటారు అనేసి ఆగస్ట్ 20 నుంచి 29 మధ్యలో కొన్ని సంఘటనలు అయితే జరిగాయండి. మరి ఏ ఒక్కరోజు కూడా టెట్కి సంబంధించి కానీ డిఎస్కి సంబంధించి కానీ ఎక్కడ ఒక్క న్యూస్ కూడా రాలేదు. మరి దీనికి సంబంధించి అభ్యర్థులు చాలామంది, సార్ మీరు ఒక వీడియో చేసి క్లారిటీ ఇవ్వండి అన్నారు, ఏమని క్లారిటీ ఇవ్వాలా, అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా కూడా తెలియదు, మరి ఏమని క్లారిటీ ఇవ్వాలి, దాని గురించి ఏమైనా స్పష్టత ఉంటే మనం క్లారిటీ ఇచ్చేకి, సో దాని గురించి ఎటువంటి స్పష్టత అనేది లేదు, రాలేదు కూడా అండి. అందుకోసమే నేను దాని గురించి ఎటువంటి వీడియో అనేది చేయలేదు. మరి ఎప్పుడు సార్ మరి దీనికి సంబంధించి కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్, మరి 100% డిఎస్సి నోటిఫికేషన్ రాశారు కదా, అంటే తెలంగాణ పరిస్థితి తెలంగాణలో టెట్ ఇచ్చాడు, మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణలో ఇచ్చిన తర్వాత మన ఏపీలో ఆల్రెడీ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడండి, సో ఖచ్చితంగా మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పాడు. మరి ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ ఇచ్చేటప్పటికీ మెగా డిఎస్సి కాదు కదా, మామూలు డిఎస్సి కూడా ఇవ్వకపోతే మాట తప్పిన రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయి మరి ఈ ఎలక్షన్స్లో ఓటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఆ నమ్మకాన్ని నిజం చేయడానికైనా కనీసం ఒక్క నోటిఫికేషన్ అయినా
ఏనా నోటిఫికేషన్ మీకు కన్ఫామ్ గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ ఎలక్షన్స్ నేపథ్యం దృష్ట్యా అయినా ఇవ్వడం మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ కన్ఫామ్ అనేది మనకు ఎవరు కూడా చెప్పడం లేదండి. బొత్స సత్యనారాయణ తర్వాత మనకు సీఎం గారి ఎవరు కూడా మేము ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తాము, దీనికి సంబంధించి ఇప్పుడు అనేసి మనకు ఇంకా క్లారిటీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తామన్నారు, దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ గ్రూప్ టూ అయిపోయిన తర్వాత వెంటనే మరి మన డిఎస్సి కూడా అన్నారండి, మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు ఈ సెప్టెంబర్ పై ఖచ్చితంగా మనకు క్లారిటీలో ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది పడుతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఆగస్ట్ అయిపోయింది, మరి లాస్ట్ మిగిలింది మనకు సెప్టెంబర్ 5వ తేదీ అనేసి అనుకుంటున్నారండి. మీ నమ్మకం కూడా నిజమే. ఈ సెప్టెంబర్ 5వ తేదీకి మనకు ఒక చిన్న క్లారిటీ అయినా అది విద్యాశాఖ మంత్రి గారి నుంచి కానీ లేకుంటే సీఎం గారి నుంచి అయినా కూడా ఏదో ఒక నుంచి మనకు ఒక చిన్న క్లారిటీ అంటే టెట్ నోటిఫికేషన్ ఉంటుందా లేకుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఏదో ఒక చిన్న క్లారిటీ అని మనకు ఈ సెప్టెంబర్ 5వ తేదీ మరి ఈ సందర్భంలో మనకు రావడం జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో 100% చెప్తున్నాము డిఎస్సి నోటిఫికేషన్ అనేది 100% వస్తుందండి. మరి ఇక్కడ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వము సుప్రీంకోర్టు మనకు తీర్పు అనేది వెలువడింది. మరి ఎలా టెట్ నిర్వహించాలో లేదా మరి ఎలా మరి బీఈడి అభ్యర్థులు ఏమవుతారు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా నష్టం కలుగుతుందా ఇలాంటి ఎన్నో రకరకాల ప్రశ్నలు అనేవి ప్రభుత్వానికి కూడా మెదులుతూ ఉంటాయి. కాబట్టి మరి దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు అటో ఇటో 10-15 రోజులు అటో ఇటో అయినా కూడా ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది 100% రావడం గ్యారెంటీ అండి. మరి ఎవరైనా అభ్యర్థులు ఉంటే మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగించండి. సో పక్కన వాళ్ళు మాట్లాడి మీ ప్రిపరేషన్ అనేది ఆఫ్ చేయకదండి, ఎందుకంటే కొనసాగిస్తూనే ఉంటేనే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మరి ఈ రోజు నోటిఫికేషన్ రాలేదు కదా అని నువ్వు ఏదో నీ లోకల్లో నువ్వు ఉంటే మాత్రము డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు ఒక్కసారిగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే నువ్వు అసలు కళ్ళలో ఊరుగించాలండి, నేను ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇలాంటి రకరకాల ప్రశ్నలన్నీ నిన్ను మెంటల్ టార్చర్కు గురి చేస్తాయి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త అండి. ఖచ్చితంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది 100% ఉంటుంది. సో జాగ్రత్త. మరి దీనిపై మనకు టెట్ డిఎస్సి దీనిపైన మనకు ఈ సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే సందర్భంగా ఒక చిన్న క్లారిటీ అయినా మనకు రావడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎవరికైనా మన మెటీరియల్ కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి, అండ్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయండి 9182881240.